అల్పపీడన ప్రభావంతో తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి భారీ వర్షాలకు జలాశయాలు చెరువులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని మత్తడిపోస్తున్నాయి చోట్ల వాగుల ప్రవాహ ఉధృతితో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గత పదేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది కొద్ది గంటల వ్యవధిలోనే ఇరవై ఏడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో కుంభవృష్టి వర్షం కురుస్తోంది గంటల వ్యవధిలోనే ఇరవై పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో మధ్యమానేరు అనుసంధానంగా నిర్మించిన ఉపకాల్వలు తెగిపోయి పొలాల్లోకి నీరు చేరింది తోటపల్లి ప్రాజెక్టు నీటిమట్టం పెరిగి నీరు రాజీవ్ రహదారిపైకి చేరింది బిక్కవాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మత్తడి దూకుతోంది కోహెడ మండలం బస్వాపూర్ వద్ద చెట్టును పట్టుకుని ఉన్న డ్రైవర్ను కాపాడేందుకు తాడు సహాయంతో ప్రయత్నించగా వరద ఉధృతికి కొట్టుకుపోయాడు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని రుద్రమ్మ చెరువు అలుగుపారుతోంది ఆసిఫాబాద్ జిల్లా పెంచకలపేట మండలంలో బొగ్గివాగు వరద ఉద్ధృతిలో అరవై మంది గ్రామస్తులు చిక్కుకుపోయారు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ఇందల్వాయి డిచ్పల్లి మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో చెరువులు కుంటలు మత్తడిపోస్తున్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను వర్షాలు ముంచెత్తాయి దేవరకద్ర వైపు వెళ్లే రహదారిపై గుంతలు పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది భారీ వర్షాలు వరంగల్ను జలసంద్రంగా మార్చేశాయి ములుగు జిల్లాలో చెరువులు కుంటలు మత్తడిపోస్తున్నాయి లక్నవరం సరస్సు నిండుకుండలా మారింది జంపన్నవాగుపై వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మేడారం పస్రా దారిలో రాకపోకలు నిలిచిపోయాయి అడవిలో ఉన్న కొండాయి మల్యాల ఐలాపూర్ గ్రామాలు జలదిగ్బంతమయ్యాయి మహబూబాబాద్ శివార్లో మున్నేరువాగు ఉధృతిని మంత్రి సత్యవతి రాఠోడ్ పరిశీలించారు ఖమ్మం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు జలాశయం ఇరవై మూడు గేట్లను ఎత్తి లక్ష ఇరవై ఐదు వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు కిన్నెరసానికి లక్ష క్యూసెక్కుల వరద వస్తుంటే రెండు గేట్లు ఎత్తి కిందకు విడుదల చేస్తున్నారు పాలేరు రిజర్వాయర్ మత్తడి పోస్తోంది మూడేళ్ల తర్వాత మున్నేరు ప్రమాదకర స్థాయికి చేరింది ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలకు రవాణా నిలిచిపోయింది గుండాల మండలంలో వాగుల ఉధృతితో ఇరవై గ్రామాలకు పూర్తిగా రాకపోకలు ఆగిపోయాయి ఇల్లందు నియోజకవర్గంలో పలు మండలాల్లో వరద పోటెత్తింది మహబూబాబాద్ కు వెళ్లే మార్గం జలమయమయ్యింది గుండాల మండలంలోని ఏడు మిలికల వాగు మల్లన్న వాగులు పొంగిపొర్లుతున్నాయి దీంతో మండలంలోని ఇరవై ఒక్క గ్రామాలకు రాకపోకలు నిలిచాయి